సంస్కృతం అంటే అంటరాని మాట అయిపోయిన మన సెక్యులర్ దేశంలో జనని భారతికి నిలువ నీడలేకుండా పోతుంది నిజంగా ఇది చాలా శోచనీయమైన విషయం అమ్మా భారతి భారతదేశంలో నన్ను ఎందుకు పుట్టించావు ఏ జర్మనీలోనూ పుట్టిస్తే నిన్ను సేవించుకునే పుణ్యం కలిగేది కదా అని మనం బాధపడే రోజులు పదిహేనేళ్ల క్రితమే ప్రారంభమయ్యాయని మీకు తెలుసా ఎందుకంటే ఇప్పుడు జర్మనీ వచ్చి మన దేశంలో మనకు సంస్కృతం బోధిస్తున్నారు సిగ్గుతో తలలు ఎక్కడ పెట్టుకోవాలో మన లౌకికవాద నేతలు నిర్ణయించుకుంటే మంచిది జర్మనీలోని హైడెల్స్బర్గ్ విశ్వవిద్యాలయం సంస్కృత ప్రచారంలో ప్రపంచంలో దూసుకుపోతోంది ఆ దేశానికి సెక్యులరిజం అడ్డంకి కాలేదు అక్కడి విశ్వవిద్యాలయంలోని దక్షిణాసియా విద్యాశాఖ సంస్కృత ప్రచారాన్ని చేస్తోంది ప్రపంచంలోని ఏ దేశం వారైనా సరే తమకు సంస్కృతం నేర్చుకోవాలని ఉంది అని దరఖాస్తు చేసుకుంటే వీరు ఆ దేశానికి వెళ్లి సంస్కృతం నేర్పుతున్నారు స్విట్జర్లాండ్ ఇటలీ వంటి పలు దేశాలతో పాటు హైడెల్స్బర్గ్ విశ్వవిద్యాలయం వారు ఇండియాలో కూడా సంస్కృత బోధనలు చేస్తున్నారు మొదట్లో సంస్కృత భాషను నేర్పే విభాగాన్ని కేవలం కొద్ది రోజులు మాత్రమే నడుపుదామని విశ్వవిద్యాలయం భావించింది కానీ ఐరోపాతో పాటు పలు దేశాల నుంచి సంస్కృతం నేర్పండని వారికి ఆహ్వానాలు రావడంతో గత పదిహేనేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఆ విశ్వవిద్యాలయం సంస్కృత భాషకు సేవలు చేస్తోంది ప్రస్తుతం భారీగా వస్తున్న డిమాండ్ కారణంగా బోధనా సిబ్బందిని గణనీయంగా పెంచుకుంది సంస్కృతం అంటే కాషాయీకరణమే అనే కుహనావాదులకు మద్దతిస్తున్న మన పాలకులు సిగ్గుపడాల్సిన మరో విషయం ఏంటంటే జర్మనీలో పద్నాలుగు విశ్వవిద్యాలయాలు సంస్కృతం బోధిస్తున్నాయి ఇవన్నీ జర్మనీలో మొదటి పదిహేను ర్యాంకింగుల్లో ఉన్న విశ్వవిద్యాలయాలు కావడం గమనార్హం ప్రతి ఏడాది ఆగస్టులో ఈ తరగతులు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారట అమెరికా లండన్ ఇటలీ ఐరోపా మొదలైన ముప్పై నాలుగు దేశాలనుంచి ఇక్కడికి వచ్చి వందల సంఖ్యలో విద్యార్థులు సంస్కృతం నేర్చుకుంటున్నారట సంస్కృతం దేవభాషగా పూజలందుకున్న మన దేశంలో నేడు ఆ భాషకు ఏమాత్రం లేదు ఎన్నెన్నో ప్రాంతీయ భాషల ఉత్పత్తికి కారణమైన సంస్కృత భాష మన దేశంలో దాదాపు అంతరించిపోయింది వేద పాఠశాలల్లో వివిధ పీఠాధిపతుల సంస్థానాల్లో మాత్రమే అంతంతమాత్రం సంస్కృతం మనుగడలో ఉంది సంస్కృత భాషా ప్రాభవాన్ని గుర్తించి ఈ తరగతులు నిర్వహిస్తున్న ప్రొఫెసర్ డాక్టర్ ఎక్స్ఎల్ మైఖేల్స్ భారతదేశంలో సంస్కృతానికి పట్టిన చీడను చూసి అసహించుకుంటూ సంస్కృతం నేర్చుకోవడాన్ని వ్యతిరేకించే రాజకీయవాదుల ఆలోచన సరళిని మూర్ఖత్వానికి పరాకాష్టగా ఒక గొప్ప సంస్కృతికి గొడ్డలి పెట్టుగా వర్ణించి మన కుహానా లౌకికవాదులకు ఎండుగడ్డి పెడుతున్నారు మనవాళ్లు గడ్డిని కూడా మెక్కి స్కాములు చేసే ఘనాపాటులని పాపం ఆయనకు తెలియదు ధర్మంలోని కీలక భాగం సంస్కృతం నుంచి గ్రహించినదే అని మన వాళ్ల నెత్తిన వారు కుండ బద్దలు కొట్టి మరీ చెబుతున్నారు ఇప్పటి వరకు ఒంగోలు గిత్తలపై పేటెంట్ రైట్ మాత్రమే మనది కాదు అనుకుంటున్నాం ఇక మీదట సంస్కృతం కూడా మీది కాదు మాదే అని జర్మనీ వారు ఎవరైనా అంటే ఎవ్వరం బాధపడొద్దు కనీసం అక్కడనైనా దేవభాషా సంస్కృతాన్ని బతకనిద్దాం అంతవరకు ఎందుకు జర్మనీలోనే సంస్కృతం పుట్టింది అనేసేద్దాం ఎవరికీ ఏ బాధ ఉండదు ఏమంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి